ఆల్మోస్ట్ మా పూర్ణాచారి ఫస్ట్ మొత్తం 99% కవర్ చేశాడు, మిగతా వాళ్ళు మొత్తం మిగతా అయిపోయింది. ఇప్పుడు నాకు బ్యాలెన్స్ ఏం లేదు, అయినా మాట్లాడాలి ఎందుకంటే మా సినిమా. టు బిగిన్ విత్, మా పూర్ణాచారి అద్భుతంగా రాశాడు. ఆ పాటలు నేను రిలీజ్ ముందే విన్నాను, అవి చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ టాప్ 3 లిస్టులోకి వెళ్ళిపోయి పాటకు 3 లక్షలు తీసుకో. నెక్స్ట్ మా ప్రదీప్ పూడి, ఆయన కంప్యూటర్ గ్రాఫిక్స్, మన ప్రవీణ్ పూడి గారి ఏటర్ ప్రవీణ్ పూడి గారి బ్రదరు. అండ్ ఈయన నాకు చాలా కాలంగా పరిచయం. సో తను ఇప్పుడు ప్రొడ్యూసర్గా కూడా జాయిన్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఆ ప్రొడ్యూసర్ ఫణి గారు, మీ ప్యాషన్ నచ్చింది సార్, ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, ఇంకా మంచి సినిమాలు తీయాలి. అలాగే కీర్తన్ గారు, ఆల్ ద బెస్ట్. అండ్ తన్వి చూస్తున్నాము, నెక్స్ట్ ఇంకా 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 బాగా చూడాలని కోరుకుంటున్నాం. ఇంకా నెక్స్ట్ లెవెల్ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ మా హీరో దీపక్ సరోజ్, దీపక్ ఇది సినిమా అయిపోయిన తర్వాత ఈ క్యారెక్టర్ నుంచి బయటకు వచ్చేయాలి తొందరగా, ఎందుకంటే మా విజయ్ ఇంకా అక్కడే ఉన్నాడు. నువ్వు వచ్చేయాలి బయటికి, ఇంకో సినిమా చేయాలి. సో కొత్త కొత్త సినిమాలు, కొత్త కొత్త పెర్ఫార్మెన్స్ చేయాలని కోరుకుంటున్నా. అండ్ మా డైరెక్టర్ యశస్వి, చాలా కాలం క్రితం నాకు ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగుంది, బ్రహ్మాండంగా ఉంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఏదో ఈవెంట్లో కూడా చెప్పాను విషయం, ఫస్ట్ హాఫ్ విని గెట్ అవుట్ ఆఫ్ మై ఇండియా అని చెప్పాను. మా అదే గ్యారేజ్ కేఫ్లో నాకు కథ చెప్పినప్పుడు ఇంత వల్గర్గా, ఎంత అసహ్యంగా, ఎంత ఈ ఎక్సెంట్రిక్ క్యారెక్టర్ డిజైన్ చేసి ఏం చెప్పాలనుకుంటున్నావు సొసైటీకి అని బండబూట్లు తిట్టా. సెకండ్ హాఫ్ అయిన వెంటనే అదే నేను లేచి హక్ చేసుకొని, ఇది కదా కావాలి, ఒక గుడ్ చెప్పాలంటే ఒక బ్యాడ్ కూడా చెప్పాలి. అలాగే ఒక ఒక మంచి విషయాన్ని చెప్పాలనుకున్నప్పుడు ఎందుకు మంచి అంటే, ఇప్పుడు విలన్ లేకుండా హీరో ఉండడు కదా. అలాగే ఫస్ట్ హాఫ్ నాకు విలన్ అయితే సెకండ్ హాఫ్ హీరో. సో ఈ కథ అలా అనిపించింది నాకు. సో అంత అద్భుతంగా డీల్ చేశారు. అండ్ దట్టు ఆయన పడిన కష్టాలు కానీ, ఆల్మోస్ట్ ఎన్నమూరి గారు లాంటి పెద్దలకు చాలా విషయాలు తెలుసు. ప్రేమనగర్ టైంలో అనుకుంటా నాయుడు గారు తట్టబుట్ట సర్దుకొని వెళ్ళిపోదాం అనుకున్న మూమెంటు. రీసెంట్గా నా ఫ్రెండ్ పెళ్లి చూపులు ప్రొడ్యూసర్ రాజ్ కందుకొని, సార్ పెళ్లి చూపులు చూస్తున్నప్పుడు ఇదే నా లాస్ట్ సినిమా అవుతుందా, మళ్ళీ వరంగల్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మీరు చూసి ఏదో చెప్పడానికి ప్రివ్యూకి నన్ను పిలిచినప్పుడు, వాళ్ళిద్దరు ఆల్మోస్ట్ లాస్ట్ మినిట్లో వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్న ఒక మూమెంట్లో చేసిన ఒక ప్రయత్నం సక్సెస్ అయ్యి వాళ్ళు ఎంత బతుకుపోయారు. నాయుడు గారు తర్వాత గిన్నీస్ బుక్ హోల్డ్ అయ్యారు, 100 సినిమాలు పైన చేశారు. రాజ్ కందుకూరి గారు నెల్లొక్కరు ముందుకెళ్ళారు. అలాంటి లాస్ట్ ప్రయత్నం లాంటి ఒక ప్రయత్నం ఫస్ట్ సినిమాకే చేసిన డైరెక్టర్ యశస్వి. ఈ సినిమా కనుక నేను చేయకపోతే వైజాగ్ వెళ్ళిపోతాను సార్, నాకు హ్యాపీగా ఎంతమంది, నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాను, ఇది కనుక వర్కౌట్ అవ్వకపోతే నేను వెళ్ళిపోతానని నన్ను 1-2 ఇయర్స్ బెదిరించాడు లిటరల్గా కదా. ఈ సినిమా అవ్వకపోతే నేను వెళ్ళిపోతాను, ఇంటికి వెళ్ళిపోతాను, ఇది ఇంకా మెటీరియల్ చేయడానికి లేదు, నేను డైరెక్టర్ అయ్యేదాకా లేదు, నేను వెళ్ళిపోతా అన్నాడు. సరే ఎక్కడ వెళ్ళిపోతాడని టెన్షన్ వచ్చి నేనే ఒక 4 ప్రొడ్యూసర్ దగ్గరికి, ఇద్దరు హీరోల దగ్గరికి పంపించా. వాళ్ళందరూ చాలా చక్కగా, వాళ్ళకు అర్థమైన కథ, ఇప్పుడు ఇందాక వీరశంకర్ గారు చెప్పినట్టు ఏం తీసుకోవాలి కథలో అనేది, వాళ్ళకి కావాల్సింది ఏదో తీసుకుని ఇది మనకు వర్కౌట్ కాదని భయపడి పారిపోయారు. నేను ఏదైతే నమ్మాను అది వాళ్ళు నమ్మలేకపోయారు. సో రేపు పొద్దున నేనేం నమ్మాను, సినిమాలో నాకేం కనిపించిందో సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రేక్షకులందరికీ కనిపిస్తుంది. నాతో పాటు ఈ కథ విన్న వాళ్ళందరూ నమ్మిన విషయం, ఇది బ్లాక్ బస్టర్ అయి తీరుతుంది. పోలిక పరంగా కాదు కానీ అర్జున్ రెడ్డి యానిమల్ లాంటి వీరశంకర్ గారు చెప్పినట్టు జాన్రాలోకి వెళ్తుందేమో కానీ ఈ కథకి ఏ కథతోనూ పోలికలు లేవు. అంత అద్భుతమైన కథ, అంత అద్భుతమైన క్యారెక్టర్స్ డిజైన్ చేశారు. ఏమాత్రం సిగరెట్టు మందు ఏ అలవాట్లు లేని ఒక డైరెక్టర్ ఇలాంటి ఒక హీరో క్యారెక్టర్ డిజైన్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం. ఆయన అద్భుతంగా చేసి చూపించాడు.